సప్తగిరి గారు చెప్పండి అక్క చెప్పు ఏయ్ ఎవర్రా మీరంతా నేనే రప్పించుకున్నా ఈ సప్తగిరి బొమ్మరెల్లికి సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ అప్పటి నుంచి తెలుసును ఈ సప్తగిరి వీటన్నిటికీ కూడా నేనే సాక్షిరం ఎందుకంటే బొమ్మరెల్లు ప్రీ రిలీజ్ యాంకర్ ని కూడా నేనే మాట్లాడండి అక్క ఈ రోజు చాలా బాగున్నావు అక్క ఏ రోజైనా నేను గోపిచంద్ గారు బాగుంటాము ఐఫోన్ చేతుల్లో బట్టి ఐ క్లాస్ సెంటే కొట్టి తిప్పు తిప్పు కుంటా ఉంటే నా పన మగది పిల్ల మలయాళి ముద్దు గుమ్మ అక్కడ బెంగాలీ బెంగాలీ రసగుల్లా ఇక్కడ మలయాళి ముద్దు గుమ్మ మా అక్కలే ఓకే రామ బాణం అంటే లౌక్యంతో ఆలోచించి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని వదిలిన బాణం రామ బాణం కరెక్టా గోపన్నతో నేను చాలా సినిమాలు చేశాను సో ఓపెన్ గా చెప్పాలంటే అన్న కూడా చాలా వెయిటింగ్ ఒక మంచి సక్సెస్ కోసం అన్న టైటిల్ ప్రకారమే రామ బాణం వదిలావు అది కరెక్ట్ గా లక్ష్యాన్ని నిర్దేశించి గురు చేసి మే 5వ తారీఖు కొట్టేస్తున్నాం సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన వాసన్న వాసన్న కూడా ఈ సినిమా సక్సెస్ ఎంతో అవసరం మీ సక్సెస్ నాకు కూడా అవసరం అది ఇంకో 10 రోజుల్లో బయటపడుద్ది సో ఈ బ్యానర్లో పనిచేసే అవకాశం రావడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇక్కడున్న మా మారుతన్నకి ముందున్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ఏరా మన ఫంక్షన్ కాదు ఇది గోపన్న ఫంక్షన్ వెయిట్ సో కాబట్టి తప్పకుండా మే 5వ తారీఖు రామబాణం చూడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిమ్మల్ని ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయదు ఈ సినిమా ఈ మధ్య కాలంలో ఇంత ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా రాలేదు మీతో పాటు మీ తల్లిదండ్రులు కూడా తీసుకొని రండి అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ సెంటిమెంట్ ఫీల్ అవుతూ నవ్వుతూ బయటకు వస్తారు ఇది నాది ప్రామిస్ ఓకేనా ఆహా అద్భుతం థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం సుమగారు యూర్ రియలీ లుకింగ్ గుడ్ ఇన్ ఆల్ ద బ్లూస్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో ఫైనల్లీ యూ ఆర్ లుకింగ్ గార్జియస్ థ్యాంక్ యూ సింప్లీ సూపర్బ్ థ్యాంక్ యూ అంటే ఆ గ్లో అంతా కూడా సినిమా చాలా బాగా వచ్చింది మే 5th ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ అనే గ్లోనే కదా అంతే కదా సో ముందుగా నాకు ఏం మాట్లాడాలో తెలీదు అన్ని ప్రీవియస్ ఈవెంట్స్లో మాట్లాడేసాను యాక్చువల్లీ ఫస్ట్లీ మిక్కీ జయ మేయర్ గారి నుంచి స్టార్ట్ చేస్తాను ఇప్పుడే సుమగా చెప్పినట్టు జరా జరా సాంగ్ అంటూ నాకు ఒక ఆల్రెడీ ఒక సాంగ్ ఇచ్చారు ఒక హిట్ సాంగ్ ఇచ్చారు ఇప్పుడు ఒక ఫుల్ ఆల్బమ్ మీ అందరికీ నచ్చింది అది కూడా హిట్ అయిపోయింది సో సో ఆయన పాటలకి నేను డాన్స్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉండింది అలాగే మా కాస్ట్ అండ్ క్రూ ఒకళ్ళు కాదు జగపతి బాబు గారు ఖుష్బూ గారు ఆలీ గారు వెన్నెల కిషోర్ గారు ఆ తర్వాత ఒక్కళ్ళని చెప్పలేనండి లిస్ట్ వెళ్తూనే ఉంటుంది రజిత గారి నుంచి అందరూ వీ హ్యాడ్ ఫన్ షూటింగ్ విత్ యూ ఆల్ సర్స్ అలీగర్తో అయితే చాలా ఫన్ యాక్చువల్లీ సెకండ్లీ మై డైరెక్టర్ గారు ఫస్ట్ నుంచి నేను ఈ ఫిలిం కిలాడి రిలీజ్ అవ్వకముందే టాక్స్ జరిగాయి అప్పుడే యాక్చువల్లీ ఓకే ఈ అమ్మాయి అయితే బాగుంటుంది అనుకుని తీసుకున్నారు ఆ తర్వాత బికాజ్ కొంచెం గ్లామ్గా ఉంటుందేమో ఇందులో హోమ్లీగా కనపడదేమో అనుకుని కొంచెం హెసిటేట్ అయ్యారు మా ప్రొడ్యూసర్స్ వీళ్ళంతా దెన్ మళ్ళీ స్క్రీన్ టెస్ట్ చేసి తర్వాత సాంగ్స్ అవన్నీ ఎలా ఉంటుంది అవన్నీ చూసుకుని తీసుకున్నారు చాలా కేర్ పెట్టి తీసుకున్నారు అలాగే కాస్ట్యూమ్స్ నుంచి హెయిర్ నుంచి మేకప్ నుంచి దగ్గరుండి చూసి మా డైరెక్టర్ గారు క్యారెక్టర్కి ఎంత కావాలో అంత దగ్గరుండి డిజైన్ చేసుకున్నారు అండ్ థ్యాంక్ యూ సార్ మీ భైరవి ఐ థింక్ మీ భైరవి ఇప్పుడు మీకు కనపడింది అనుకుంటా అలాగే మా హిట్స్ ప్రీలో ఉన్న ప్రొడ్యూసర్స్ పీపుల్ మీడియా నేను లాస్ట్ టైం చెప్పినట్టే
ఆల్రెడీ ధమాకా షూటింగ్ అప్పుడు రవితేజ గారు చెప్పినట్టే ఇంత మంచి మనుషులు ఎక్కడ చూడలేదు. నేను ఈ ప్రొడక్షన్ లోకి వచ్చాక గాని నాకు తెలియలేదు ఏది అడిగితే అది. అమ్మా నేను ఒకసారి ఫారెన్ షెడ్యూల్ లో ఉన్నప్పుడు సర్ నాకు కొంచెం ఇది కావాల్సి ఉంటుంది అంటే ఇమిడియట్ గా చిన్న పెద్ద లేకుండా ఇమిడియట్ రెస్పాన్స్ తో రెస్పాండ్ అయ్యారు. అలాగే ఎప్పటికీ నాకు ఏదైనా అవసరం వచ్చి సడన్ గా ఎనీ ఫ్యామిలీ ఎమర్జెన్సీ పర్సనల్ ఎమర్జెన్సీ వచ్చినా ఐ యామ్ ష్యూర్ వివేక్ గారు విశ్వప్రసాద్ గారు దే రెస్పాండెడ్ టు మీ. ఇలా ఎవరు ఉండరండి. ఆల్సో నేను చూస్తున్నాను నిన్ననే మాట్లాడుతూ చెప్తున్నాను అన్నమాట వివేక్ గారితో. ఐ థింక్ ఓటీటీ అనకుండా టీవీ అనకుండా సినిమా అనకుండా అన్ని జానర్స్లో ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి హిట్ నడుస్తూనే ఉంది. నేను వీళ్ళ ప్రొడక్షన్లో భాగమైనందుకు చాలా సంతోషపడుతున్నాను. ఇంకా లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ మా మ్యాచ్యూ స్టార్ ఏంటండి ఆ పంచకట్టులు అలా ఉన్నారు కదా. మళ్ళీ మనకి అప్పట్లో ఉండే రణం యజ్ఞం అలాంటి ఒక గోపిచంద్ గారు గుర్తొస్తున్నారు కదా. సో నేను కూడా చూసినప్పుడు ఆ దరువైరా సాంగ్ అప్పుడు ఈవెన్ ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్ అన్నట్టు చూస్తూ ఉన్నాను గోపిచంద్ గారిని. ఎస్ సో ఫైనలీ మీతో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్గా ఉండింది సార్. మీ అంత జెంటిల్మ్యాన్ ఎవరు ఉండరు. నేను ఇంతకుముందు చెప్పినట్టే ఫీమేల్ ప్రొటాగనిస్ట్ నేనే కాకుండా ఎనీ యాక్టర్ వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇస్తూ అందరినీ చక్కగా చూసుకుంటూ డౌన్ టు ఎర్త్గా ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దాట్ అండ్ మీ నుంచి ఆ కామ్నెస్ని నేర్చుకున్నాను. అండ్ నేను ఎవరి పేరు మర్చిపోలేదు అనుకుంటా. ఇఫ్ ఐ మిస్డ్ అందరికీ థ్యాంక్స్. అండ్ రామబాణం May 5th రిలీజ్ అవుతుంది. థియేటర్లో వెళ్ళి చూడండి. మీ ఫ్యామిలీతో మా ఫ్యామిలీ ఇంటికి వచ్చేసి చూసేయండి. థ్యాంక్ యూ డింపుల్ చాలా చక్కగా మాట్లాడావు. థ్యాంక్ యూ. నువ్వు పడినటువంటి కష్టానికి సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము. అండ్ రిక్వెస్టింగ్ యు టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. పాత్రిక మిత్రులకి మీడియా సోదరులకి ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ అలాగే మా గోపి ఫ్యాన్స్కి ఇందాక అబ్బు రవి గారు ఒక మాట చెప్పారు నిజమే. అదేంటంటే మా ప్రొడ్యూసర్ గారు నిజంగా లక్ష్మీపుత్రుడు, మా డైరెక్టరు సరస్వతి పుత్రుడు, అండ్ మా హీరో రామబాణంలో ఎంత పవర్ ఉంటుందో అంత పవర్ ఉన్న మ్యాచో స్టార్ మా గోపీచంద్. ఎందుకంటే తను చేసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్, అందరూ లైక్ చేస్తారు. తను చేసిన ఆల్మోస్ట్ ఒక 30 సినిమాలు అయితే ఒక 25 సినిమాలు మా కాంబినేషన్లో మేము చేస్తున్నాం. ఇందాక ఒక మాట అన్నావు నువ్వు తొలి వలుపులో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారంటున్నావు అట్లాగే కదా. ఇటు ఆంధ్రుడు, అవును ఇటు గోలీమా. నేను చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తున్నావు, నువ్వు అలాగే ఉన్నావు. నువ్వు ఏం వాడుతున్నావు? నేను వాడడం కాదు, మీ కళ్ళు మంచివి. ఐసి యువర్ ఐస్ ఆర్ గుడ్. My eyes beauty good. Lies in the eyes of the beholder. Oh, meaning adagaddu whatever. Okay, so ee cinema ante ee people factory lo ye vastu tayaraina kuda adi chaala powerful. Endukante monna Kartikeya tarvata Dhamaka mari ippudu ee Ramabanam ee Ramabanam lo ee factory lo people factory lo adbhutanga tayar chesi May 5th మీ ముందుకు వస్తుంది. సో అలాగే ఈ సినిమా కష్టపడి చేసిన డైరెక్టర్కి ఆర్టిస్టులకి టెక్నీషియన్స్కి నిర్మాతలకి ఇది పెద్ద హిట్ అయ్యి అద్భుతమైన కలెక్షన్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అలీ గారు, థ్యాంక్ యూ. అలాగే మీరు కూడా సేమ్ టు సేమ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే మిమ్మల్ని సీతాకోకచిలుకలో చూసాము అప్పటి నుంచి ఇప్పటి వరకు సేమ్ ఎనర్జీని మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ.
గోపీచంద్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈ ఫంక్షన్కి అతిథిగా వచ్చిన ప్రతి డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మిమ్మల్ని అందరం కలిసి కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అట్ ద సేమ్ టైం నా ఫ్యాన్స్ అందరూ దూర దూరం నుంచి వచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఈ కథ ఇచ్చిన భూపతి రాజా గారికి థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఒక మంచి కథ ఇచ్చి డెఫినెట్గా మీరు ఇచ్చిన కథని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసామని డెఫినెట్గా అది మంచి అవుట్పుట్గా బయటకు వెళ్తుందండి. చాలా చాలా మంచి మంచి కథ ఇచ్చారు. అంటే ఒక ఫ్యామిలీ అంటే ఒక కమర్షియల్ ఫార్మాట్లో ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్ ఉంటే ఎంత బాగుంటుంది కథ అంత బాగుంటుంది. దాని వాసు కూడా చాలా బాగా తీశాడు. డెఫినెట్గా మా ఇంతకుముందు సినిమా లక్ష్యం లౌక్యం లాగా దీంట్లో కూడా మంచి ఎంటర్టైన్మెంట్ మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. అట్ ద సేమ్ టైం నా ప్రొడ్యూసర్స్ విశ్వప్రసాద్ గారు వివేక్ గారు అంటే ఎంత మంచి ప్రొడ్యూసర్స్ అంటే ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా ఒక ఆపోజిట్ క్వశ్చన్ అడగలేదు, ఇది ఎందుకు అని అడగలేదు. ఇట్స్ అ వెరీ పాజిటివ్ పీపుల్. డెఫినెట్గా మీలాంటి మంచి మనసు ఉన్న వాళ్ళకి అంతా మంచి జరగాలి. డెఫినెట్గా ఈ సినిమా రామబాణం మంచి హిట్ అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఈ సినిమా టైటిల్ రామబాణం పెట్టిన బాలకృష్ణ గారికి స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీరు ఆ రోజు పేరు పెట్టిన దగ్గర నుంచి వెరీ పాజిటివ్ మాకు వైబ్రేషన్స్ నుంచి ఈ సినిమా ఒక పాజిటివ్గా దూసుకెళ్తుంది. రేపు రిజల్ట్ కూడా పాజిటివ్ ఉంటుంది గట్టిగా నమ్ముతున్నాను. అట్ ద సేమ్ టైం ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్స్కి ప్రతి కోఆర్టిస్ట్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ఒక సీన్ పండాలన్నా వాళ్ళందరి సపోర్ట్ ఉండాలి. ఒక వ్యక్తి వల్ల కాదు, ఇది అందరి సపోర్ట్ వల్లనే అవుతుంది. వాళ్ళందరి సపోర్ట్ వల్లనే ఈరోజు ఇంత ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. ఈవెన్ డింపుల్ ద సెకండ్ మూవీ తను చాలా బాగా చేసిన షీస్ హ్యావింగ్ వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఐ విష్ ఇంకా మంచి మంచి సినిమా చేయాలి, ఇంకా బాగా ఎదగాలని కోరుకుంటున్నాను. అండ్ స్పెషల్లీ మెన్షన్ జగద్బాబు గారు, లక్ష్యం తర్వాత మళ్ళీ ఒక అన్నా బ్రదర్స్గా చేస్తున్నాం. ఎందుకంటే జగద్బాబు గారితో చేసేటప్పుడు ఎప్పుడు నాకు ఒక ఆపోజిట్ ఇంకొక యాక్టర్తో చేస్తున్న ఫీలింగ్ నాకు ఉండదు, ఏదో నా సొంత బ్రదర్తో చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది. అందుకనే సీన్స్ చాలా బాగా పడినాయి మా ఇద్దరి మధ్య ఎమోషన్స్ కానీ ఇవన్నీ. ఖుష్బూ గారు ఒక సీన్ యాక్టర్ ఆవిడతో యాక్ట్ చేయడం కూడా వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్ అందరికీ స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్. ఇక్కడికి వచ్చిన నా ఫ్యాన్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఈ సినిమా రేపు May 5th మీ అందరి ముందుకు వస్తుంది. డెఫినెట్గా ఈ సినిమా మంచి విజయం అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. అట్ ది సేమ్ టైం ఈ మా ప్రోగ్రామ్స్ అన్నింటినీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా వీళ్ళందరూ సపోర్ట్ చేసిన చాలా చాలా థ్యాంక్స్. అట్ ది సేమ్ టైం నా పేరు ఆర్ PROs వంశీ శేఖర్ స్పెషల్, ఎందుకంటే చాలా కష్టపడ్డారు శ్యామ్ వీళ్ళందరూ, స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్. సుమ గారు మీరు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. వెళ్ళిపోయారా అప్పుడే జంప్. ఆలీ గారు మేము ఇప్పుడు మా కాంబినేషన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఈ సినిమాలో కూడా అంత మంచి కాంబినేషన్ డెఫినెట్గా మీ అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. శ్రీవాస్ గారు ఏంటంటే జనరలీ సినిమాలో RR అద్దరిపోయిందంట మొత్తము బ్యాక్గ్రౌండ్ స్కోరు, అందుకనే ప్రీ రిలీజ్కి మేము అలా అరేంజ్ చేసాం RR శుభసూచకం. అలాగే శ్రీవాస్ గారితో పాటుగానే సినిమా కో ప్రొడ్యూసర్ వివేక్ కుచిపట్ల గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. వివేక్ గారు ఓకే, మనం ఏదైనా పని చేసినప్పుడు, అలాగే నాకు బాగా గుర్తు శ్రీరామ్ నవమి జరిగినప్పుడు 100% వర్షం పడుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. సో అలాగా సెంటిమెంట్గా మాకు ఈ రామబాణం ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆ రాములు వారి ఆశీస్సులతో మాకు పైన వర్షం పడుతుంది. సో ఇది చాలా పాజిటివ్ సైన్. ఇది కొన్ని సినిమాలకి అలాగ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ కుదురుతూ ఉంటాయి, దానికి కారణం ఆ పాజిటివ్ పీపుల్ అందరూ కలిసి ఒక చోటకు వచ్చినప్పుడు జరుగుతూ ఉంటుంది. సో ఈ సినిమాకి మా ప్రొడ్యూసర్స్ విశ్వ గారు వివేక్ గారు, అలాగే నా లక్కీ హీరో గోపీచంద్ గారు, వీళ్ళందరూ కూడా కొంచెం పాజిటివ్గా థింక్ చేస్తూ ఉంటారు లైఫ్లో ఎప్పుడు కూడా కాంట్రవర్సీ లేకుండా ఏదో పాజిటివ్గా చేయాలనే ఫీలింగ్. సో అలా మేమందరం కలిసి ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి తెలియకుండా ఒక పాజిటివ్ వైబ్రేషన్ బయట కూడా ఆ హ్యాట్రిక్ కాంబినేషన్ అనేది మాకు మైండ్లో తిరుగుతూ ఉంది. సో అది మాకు కాన్ఫిడెన్స్ని ఇచ్చింది, అలాగే ఇంకా బాగా చేయాలనే ఒక సంకల్పాన్ని ఇచ్చింది. దానికి ఎన్ని రూట్లు ఉంటాయో ఎన్ని రకాల మార్గాలు ఉంటాయో ఆ అన్ని జాగ్రత్తలు
ప్రొడ్యూసర్లు నేను గోపిచంద్ గారు తీసుకున్నాం మాకు ఫస్ట్ బొప్పతరాజ గారు కథ చెప్పిన తర్వాత ఆ కథని ఏ స్కేల్లో చేయాలి ఎలా చేయాలి అనేది దాని మొత్తం డిజైన్ చేసాం ఆ కథ చాలా బాగా వస్తుంది ఇంకా బాగా జరుగుతున్న టైంలో ఇంకా ఏదో చేయాలి ఈ కథకి అంటే కమర్షియల్ సినిమాలకి ఒక ఇది ఉంటదండి అంటే ఒక ఒక కొన్ని కథలు ఇలాగే చేయాలన్నట్టు ఉంటాయి కమర్షియల్ సినిమాలు ఎలా ఉంటదంటే అవుట్ సైడ్ మార్కెట్ ని బట్టి జరుగుతున్న సినిమాలను బట్టి బయట మన ఆడియన్స్ లో ఉన్న ఐడియాలజీని బట్టి అప్పుడు జరుగుతున్న మూమెంట్ ని బట్టి కొన్న ఐడియమ్స్ ఇంకా చేస్తే బాగుంది అనిపిస్తా ఉంటాయి అలాగే ఎప్పటికప్పుడు మేము క్రాస్ చెక్ చేసుకుని మా స్క్రిప్ట్ లో రకరకాల మార్పులు చేసుకుని ఇంప్రూవ్మెంట్ ఉపయోగించుకుంటూ మా రైటర్స్ టీం అందరూ కూడా యాక్చువల్గా ఇక్కడ చాలామంది ఉన్నారు నేను చెప్పాలంటే మొత్తం టెక్నీషియన్స్ ఆర్టిస్టులు అందరి గురించి చెప్తే చాలా పెద్ద టైం అయిపోతుంది సో నేను మ్యాక్సిమం అందరినీ నేను నా ఇంటర్వ్యూస్లో వాటిలో కవర్ చేస్తున్నాను ఇక్కడ కొంచెం క్లుప్తంగా చెప్దాం అనుకుంటున్నాను ఫస్ట్ నా రైటింగ్ టీము కథ ఇచ్చిన భూపతిరాజా గారు అలాగే దానికి ఫస్ట్ నుంచి సపోర్టింగ్గా ఉన్న మధు డైలాగ్స్ రాశారు అలాగే మన వెలిగొండ అడిషనల్ డైలాగ్స్ రాశారు సో మేమందరూ కథ లాక్ అయిపోయి షూటింగ్ జరుగుతున్న టైంలో మళ్ళీ నాకు ఎక్కడో కొంచెం ఇంకా ఎక్స్పీరియన్స్డ్గా ఉండే కొన్ని ఐడియాస్ కావాలని అనిపించినప్పుడు వివేక్ గారు మేమందరం కలిసి అబ్బూర్ రవి గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది ఆయన అప్పటికే ఆ కంపెనీలో చేస్తున్నారు నాకు కూడా అబ్బూర్ రవి గారు ఎప్పుడో వీళ్ళందరికంటే ముందు నుంచి ఫ్రెండు కానీ ఎప్పుడు వర్క్ చేయడం జరగలేదు సో ఆయన కూడా రావటం కథలో ఏముంది చూసుకోవటం మొత్తం అంతా కూడా అంటే క్రాస్ చెకింగ్ చేసుకుని చాలా ఎక్స్ట్రాడినరీ ఎమోషన్స్ తోటి ఎక్కడ లోటు లేకుండా ఎంటర్టైన్మెంట్ యాక్షను అన్ని కొలతలతో చేయవలసిన సినిమా అండి ఇది ఎందుకంటే పేరుకి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కానీ మా చేతిలోనేమో ఒక స్టడ్ లాంటి హీరో ఉన్నారు సో ఆయన యాక్షన్ ఎపిసోడ్స్ అవన్నీ మిస్ అవ్వకూడదు అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ మిస్ అవ్వకూడదు జనాలు సరదాగా కూర్చుని చూడాలంటే కామెడీ ఉండాలి సో ఇన్ని రకాల ఎమోషన్స్ అన్నీ కలిసి ఒక పొందిగ్గా పెట్టుకుని చేసిన స్క్రిప్ట్ ఇది నేను నిన్న ఫుల్ మ్యారీడ్ ఫ్రెండ్ అంటాం అంటే ఆడియో వీడియో అన్నీ కలిపి చూసిన ఒక సినిమా నేను చూశాను ఫస్ట్ కాపీ చూసా మా టెక్నీషియన్స్ అందరం కూడా చాలా ఒక రకమైన అనుభూతి కలిగిందండి సినిమా చూసినప్పుడు అంటే ఒక ఎమోషనల్ డ్రామా మా చిన్న ఎగ్జాంపుల్ మా అసిస్టెంట్ డైరెక్టర్లు అందరినీ ఒకసారి నైట్ పిలిచి ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదంటే సింక్లో ఏమైనా ప్రాబ్లం ఉందని మేము చెక్ చేసుకుంటూ ఉంటాం సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళు అన్న మాట ఏంటంటే మేము టెక్నీషియన్స్ అని మర్చిపోయి సినిమా చూసేసామని చెప్పారు సో అప్పుడు మళ్ళీ మేము అందరం కలిసి రీల్గా చెక్ చేసుకున్నాం అంత ఇన్వాల్వ్మెంట్ ఇచ్చింది మాకు సినిమా ఇదే ఇన్వాల్వ్మెంట్ మీ అందరికి కూడా ఇస్తానని నేను ఆశిస్తున్నా ఈ సినిమాకి నాకు మెయిన్ పిల్లర్స్గా నిలిచిన గోపిచంద్ గారు అలాగే జగపతి బాబు గారు వాళ్ళిద్దరు బ్రదర్స్ ఎమోషను చాలా ఎక్స్ట్రీమ్లో పండింది మొన్న గోపి గారు చెప్పినట్టు వాళ్ళు బయట కూడా అన్నదమ్ములాగే ఉంటారు సో అది నాకు బాగా ఎమోషనల్ అయ్యింది సో ఎవరు ఎక్కడ తగ్గాలో ఎవరు ఎక్కడ పెరగాలో ఆ స్క్రిప్ట్కి తగ్గట్టుగా ఎక్కడ ఎమోషన్స్లో తేడా లేకుండా వాళ్ళిద్దరు పండించారు ఇది చాలా ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్ అవుతుందని నేను ఆశిస్తున్నాను మా లక్ష్యం లౌక్యంకి మించి ఇంకా పెద్ద హిట్ అవ్వాలని అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి చాలా పెద్ద హిట్ రావాలి గోపిచంద్ గారికి నాకు కూడా కెరీర్ బెస్ట్ అవ్వాలి సో మీ అందరి ఆశీస్సులతోటి రామబాణం అలాగే ముందుకు దూసుకెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నాను అలాగే నాకు ఇక్కడ పనిచేసిన ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున చెప్పుకుంటున్నాం వాళ్ళందరినీ చెప్పాలంటే చాలా లిస్ట్ ఉంది మెయిన్గా ఆలీ అన్న చాలా సపోర్టివ్గా ఉన్నాడు ఫస్ట్ నుంచి మన రాజమండ్రి ఫంక్షన్కి వచ్చినప్పుడు కూడా చాలా బాగా జరిగింది అలాగే కమెడియన్స్ సత్య గెటప్ శ్రీను మన వెన్నెల కిషోర్ ఇంకా ఒకరు కాదు ఈ సినిమాలో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళందరూ చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇక్కడ సప్తగిరి సీరియస్గా చూస్తున్నాడు నా పేరు చెప్పట్లేదు ఏంటని కానీ సప్తగిరి ఒక పాజిటివ్ ఎనర్జీ అండి ఎప్పుడు ఫోన్ చేసిన అన్న దూసుకెళ్ళిపోద్ది కొట్టేస్తాం అంటే ఇంకా అసలు మన మాట విన్నట్టు అతనే చెప్తూ ఉంటాడు సో అలాంటి పాజిటివ్ మైండ్స్ అందరూ ఉన్న సినిమా ఇది చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి సినిమా వర్క్ చేయడం అలాగే డింపుల్ డింపుల్ కూడా అందరూ చెప్తున్నట్టు ఆ అమ్మాయి నిజంగా నెక్స్ట్ ఒక కమర్షియల్ హీరోయిన్ మన తెలుగు ఇండస్ట్రీకి దొరికినట్టే సో మన తెలుగు అమ్మాయి సో ఇలాంటి వాళ్ళు ఇంకా 4-5 రావాలి ఇంకా మంచి హీరోయిన్స్ దొరకాలి అలాగే మన డింపుల్ దొరికింది ఇప్పుడు మనకి ఖుష్బు గారు నాజర్ గారు తరుణ్ అరోరా అంటే ఇంకా ఆర్టిస్ట్ లిస్ట్ చూసుకుంటే చాలా పెద్దదండి వాళ్ళందరినీ చెప్తూ ఉండాలంటే ఇక్కడ చాలా పెద్ద టైం పడేస్తుంది అలాగే కాశీ విశ్వనాథ్ గారు సో ఆయన ఇన్స్పిరేషన్ తోటి నేను ఇండస్ట్రీకి వచ్చాను అలాంటి వాళ్ళందరూ కూడా నాతో ఇక్కడ వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది
ఇంకా మిగతా వాళ్ళందరినీ నేను ఫ్యూచర్లో నా సక్సెస్ మీట్లో కవర్ చేస్తాను. అలాగే ఇక్కడికి వచ్చి విషెస్ చెప్పిన కోన వెంకట్ గారు, హీఈస్ మై వెల్ విషర్, మొత్తం అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. రాధామోహన్ గారు, అలాగే మా బ్రదర్ మారుతి, సంపత్ నంది, అంటే గోపీచంద్ గారు, మనుషులందరితో ట్రావెల్ అవుతూ ఉంటారండి. సినిమా అయిపోయిన తర్వాత వదిలేటి ఉండదు ఆయనకి ఎప్పుడు కూడా. సో ఆయనతో అసోసియేషన్ ఉన్న వాళ్ళందరూ అలాగ వెనకాల తిరుగుతూ ఉంటారు. సో మేము అందరూ అలాంటి బ్యాచే. అలాగ వాళ్ళందరూ వచ్చి ఆశీర్వదించిన విషయం చెప్పడం. అలాగే హర్ష, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ హర్ష. సో మీ అందరూ చేసే సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఇంకా ఆ వర్షం అక్కడ ప్రవీణ్ పూడి గారు చూస్తామన్నాడు. అంటే ఎలా ఉంటుందంటేనే డైరెక్టర్స్కి వాళ్ళకి మా సినిమా లిస్ట్ రాసుకుంటే ఆర్టిస్టులు ఒక 50 మంది, టెక్నీషియన్స్ ఒక 50 మంది ఉంటారు. ప్రతి డైరెక్టర్కి ఉండే ప్రాబ్లం ఇది. వాళ్ళందరి గురించి చెప్పాలనంటే టైం సరిపోదు, చెప్పకపోతేనే ముక్కోలా అనిపిస్తుంది. సో ఏదో ఒక చోట కవర్ చేస్తాం. బట్ ప్రవీణ్ గారు, ఇందాక అబ్బూర్ గారు మన వీళ్ళందరూ చెప్పినట్టు కొన్ని సినిమాలకి ఆ సినిమా జరుగుతున్నప్పుడు అవుట్పుట్ చూసిన తర్వాత ఇంకా ఏదైనా కావాలి, ఇంకా ఏదో కావాలనుకుంటాం. రకరకాల డిస్కషన్స్ జరుగుతాయి. ఈ సీన్ బాగుందని, ఈ సీన్ బాగాలేదని, ఇది ఉంటే ఇంకా బాగుంటుందని ఇలా కన్ఫ్యూజన్ అవుతూ ఉంటాం. సో క్రికెట్లో ఎలాగైతే ఎంపైర్లు అందరూ కొట్టుకునే థర్డ్ ఎంపైర్ గురించి చూస్తారు, అలాగే ఎప్పుడు ఈ సినిమాలు ఎప్పుడో థర్డ్ ఎంపైర్ ఒకటి అవసరం అవుతూ ఉంటాడు మనకి. సో అలాగే అందరూ కలిసి ఈ సినిమాని చాలా స్ట్రాంగ్గా చేసాము, మీ అందరికీ నచ్చుతుంది. ముఖ్యంగా గోపీచంద్ ఫ్యాన్స్ గురించి చెప్పాలి. హలో బ్రదర్, సైలెంట్ అయిపోయారంటే వర్షం వస్తుంది, ఎలా వెళ్ళాలి ఇంటికని ఆలోచిస్తున్నారా? నిజంగా గోపీచంద్ ఫ్యాన్స్ నాకు ఎప్పుడు ఒక ఎనర్జీని ఇస్తారని అనౌన్స్ చేసినప్పుడల్లా, ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ మీ అంచనాలకు తగ్గదు. చాలా స్పెషల్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీ సినిమా, ఫ్యామిలీ సినిమా అని పైకి చెప్తున్నాం, కానీ గోపీచంద్ గారు చేసిన సినిమాల్లో చాలా ఎక్స్ట్రాడినరీ మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఇది. ఇంటర్వెల్ అయితే ఫోన్ కాల్ వస్తాయి మీకు. ప్రతి హీరో ఇలాంటి ఒక సీన్ అండ్ ఆ ఫ్యాన్స్ ఫీల్ అవుతూ ఉంటారు చూసినప్పుడు. అండ్ ఇలాంటి సీన్ చేసి చాలా ఉండేది, ఇలాంటి సీన్ ఒకటి కావాలనే ఫీలింగ్ వస్తుంది. సో ఇంటర్వెల్కి గూస్ బంప్స్ వస్తే క్లైమాక్స్లో ఎమోషన్, లక్ష్యం లాగా ఎలాగైతే క్లైమాక్స్ ఎమోషన్ ఉంది, అలాగే ఇక్కడ బ్రదర్స్ ఎమోషన్ చాలా బాగా పండింది. సో అన్ని రకాలుగా కుదిరింది. మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి ఈ సినిమా రేపు May 5th దూసుకెళ్ళిపోవాలని కోరుతున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్స్కి 100 క్లబ్లో చేరాలని ఆశిస్తున్నాను. సో మీ అందరి విషయస్తోటి వాళ్ళకి అన్ని సక్సెస్ సినిమాలాగే మా సక్సెస్ సినిమా కూడా జరగాలి. విశ్వ గారు, వివేక్ గారు అనుకుంటున్నట్టు అతి తొందరలోనే 100 సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. వాళ్ళు 100 కోట్ల సినిమాలు చేయాలని అనుకుంటున్నారు, 100 సినిమాలు చేయాలనుకుంటున్నారు. సో అది పాజిటివ్గా అయ్యి మా అందరికీ కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. అలాగే మన రామ్ జోగి శాస్త్రి గారు, నా లిరిక్ రైటర్స్, అంటే ఈ సినిమాకి ఒక్కరు లిరిక్ రైటర్ కాకుండా భాస్కర్ భట్ల గారు, రామ్ జోగి శాస్త్రి గారు, అసలు కాసర్ల శ్యామ్, తను ఇచ్చిన ఐఫోన్ సాంగ్ కానీ, ఈయన ఇచ్చిన దరివేర సాంగ్ అని, అలాగే మన శ్రీమణి, అంటే నాకు మన మొత్తం లిరిక్ రైటర్స్ అందరూ కూడా నాకు చాలా సపోర్టివ్గా నిలిచారు. వీళ్ళందరి గురించి చెప్తా ఉంటే ఇంకా చాలా టైం పట్టేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమ గారు, మీకు టైం అయిపోయినట్టుంది. శ్రీనివాస్ గారు, థ్యాంక్స్ అండి. మీరు చాలా మంచి వక్త, కానీ మంచిదైంది మీరు యాంకర్ అవ్వలేదు. అరే థ్యాంక్ యూ. అంటే ఆపేమనా? లేదు, మీరు ఇంకేమైనా ఉంటే చెప్పొచ్చు. సో ఇక్కడికి వచ్చిన ఆర్టిస్టులందరికీ, టెక్నీషియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్. గోపీచంద్ గారి ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్. మీరందరూ May 5th రామబాణం. మీ అందరికీ ఒక విషయం చెప్తున్నా, కొన్ని సెంటిమెంట్స్ అలా స్ట్రెచ్ అవుతాయి. గోపీచంద్ గారు నేను చేసిన సినిమా July 5th రిలీజ్ అయింది. నాకు 5 చాలా లక్కీ నెంబర్, ఎప్పుడు 5 నాకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తూ ఉంటుంది. అలాంటి May 5th మళ్ళీ మా సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా 100% చాలా పెద్ద హిట్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. రాములు గారు ఆశీస్సులతోటి ఈ సినిమా చాలా ముందుకు దూసుకెళ్ళిపోవాలని కోరుకుంటూ, ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.